హాయ్ నేను సతీష్. తమిళ బిగ్ బాస్ ఓటీటీ ఫస్ట్ సీజన్ చాలా గ్రాండ్గా ముగిసింది. కమల్ హాసన్ ఈ ఓటీటీ సీజన్ ఘనంగా ప్రారంభిస్తే సింబు అంత్య ఘనంగా ముగింపు వలికాడు. అయితే అనుకున్నట్టుగానే బాలాజీ మురుగదాస్ టైటిల్ విజేతగా నిలిచాడు. ఫైనల్ ఎపిసోడ్ ఎలా జరిగింది, ప్రైజ్ మనీ ఎంత అందుకున్నాడు, అతను ఎట్లా టైటిల్ విన్నర్ అయ్యాడు, చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అట్లాగే ఈ తమిళ ఓటీటీ ఫస్ట్ సీజన్ తలకు హైలైట్స్ ఏంటి అన్నీ కూడా వీడియోలో చెబుతారు. నచ్చితే లైక్ కొట్టండి, మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. అయితే 71 రోజుల పాటు జరిగిన ఈ తమిళ ఓటీటీ సీజన్ 1లో గత 5 సీజన్ల నుంచి కూడా ఒక్కో సీజన్ నుంచి ఇద్దరు, ఇంకో సీజన్ నుంచి ముగ్గురే, ఇట్లా మొత్తంగా ఇద్దరు ముగ్గురు చెప్పారు, మొత్తం 16 మంది కంటెస్టెంట్లు అయితే పోటీ పడ్డారు. ఫస్ట్ సీజన్ 1 రన్నరప్ ఎవరైనా స్నేహన్, అట్లాగే సీజన్ 4 రన్నరప్ బాల, సీజన్ 5 టాప్ కంటెస్టెంట్ నిరూప్, ఈయన మన విజయవాడ అబ్బాయి, అట్లాగే రమ్య పాండ్యన్, ఇట్లా గత సీజన్లలో తమను తామును ప్రూవ్ చేసుకునే వాళ్ళంతా కూడా వచ్చారు. మంచి ఫ్యాన్ బస్ కూడా తెచ్చుకున్నారు. ఎలాంటి అంచనా లేకుండా వచ్చి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే, ఫేమ్ అయితే సంపాదించుకున్న వాళ్ళు మళ్ళీ కూడా ఈ ఓటీటీలో అడుగుపెట్టారు. వీరందరిలో కేవలం ఒకే ఒక్క సతీష్ అనే తమిళ కమెడియన్, మిమిక్రీ ఆర్టిస్ట్ మాత్రమే కొత్తగా ఈ సీజన్లోనే వచ్చాడు. మిగతా 15 మంది పాత సీజన్ల వాళ్ళే. 16 మందిలో 14 మంది మాత్రమే ఫస్ట్ డే హౌస్లోకైతే అడుగుపెట్టారు. అట్లాగే ఈ రమ్య పాండ్యన్, సతీష్ వైల్డ్ కార్డులుగా ఎంట్రీ ఇచ్చారు. అట్లాగే సురేష్ అనే సీనియర్ కంటెస్టెంట్ మన దగ్గర ముమ్మైతులానే మొదటి వారమే ఎలిమినేట్ అయిపోయి మళ్ళీ 4వ వారం అంటే 28వ రోజు హౌస్లోకైతే ఎంట్రీ ఇచ్చారు. ఆయన మళ్ళీ 8వ వారంలో తనంతట తానే మిడ్ వీక్లో బయటకైతే వచ్చేసారు. అంటే ఈ బిగ్ బాస్ ఎలిమినేట్ చేయకుండానే, ఆడియన్స్ ఓట్లతో సంబంధం లేకుండానే తమంతట తాము కంటెస్టెంట్ల ఇష్టంతో బయటకు వచ్చేస్తే వాక్డ్ ఎలిమినేషన్ అంటారు. ఇట్లా తమిళ ఓటీటీలో ఏకంగా 3 వాక్డ్ ఎలిమినేషన్లు జరిగాయి. వాళ్ళు ఎవరంటే వనిత విజయ్ కుమార్, మీకు తెలుసు కదా, పాత నటి మంజుల విజయ్ కుమార్ కుమార్తె ఈమె. ఈమె బాలాజీ మురుగదాస్తో గొడవ నేపథ్యంలో తనంతట తానే హౌస్ నుంచి 4వ వారం మధ్యలో అంటే 24వ రోజు బయటికైతే వెళ్ళిపోయింది. అట్లాగే మరో కంటెస్టెంట్ శృతి కూడా 8వ వారం మధ్యలో తనంతట తాను వెళ్ళిపోయింది. అయితే బిగ్ బాస్ ప్రకటించిన ప్రైజ్ మనీని తీసుకుని ఈమె అయితే వెళ్ళిపోయింది. తమిళ ఓటీటీ హైలైట్స్ ఏంటి అనేది పరిశీలిస్తే ప్రధానంగా టాప్ 7 కంటెస్టెంట్లలో ఏకంగా 5 ఫిమేల్ కంటెస్టెంట్లో ఉండడం విశేషం. మన దగ్గర ఏమైంది, ఇప్పటికి 6 వారాలు ఎలిమినేషన్లో చూసుకుంటే ఆర్జే చైతన్య తప్ప మిగిలిన 6 ఎలిమినేషన్లో మిగిలిన 5 కూడా ఫిమేల్ కంటెస్టెంట్స్ బయటకు వెళ్ళిపోయారు. కానీ అక్కడ టాప్ 7 కంటెస్టెంట్లలో 5 ఏకంగా ఫిమేల్ కంటెస్టెంట్స్ ఉండడం నిజంగా విశేషమని చెప్పుకోవచ్చు. అట్లాగే 7వ ప్లేస్లో నిలిచిన శృతి 15 లక్షల ప్రైజ్ మనీతో వెళ్ళిపోయింది. టాప్ 6లో ఉండి 5th రన్నరప్గా అభిరామి ఉండింది. ఆమె అయితే 5th ప్లేస్లో రన్నరప్గా టాప్ 5 పొజిషన్లో ఆవిడైతే అవుట్ అయిపోయాయి. అట్లాగే జూలియా, ఈమె కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చింది, 4th రన్నరప్గా నిలిచింది. ఈమెను గ్రాండ్ ఫినాలేకి 3 రోజుల ముందు మిడ్ వీక్ ఎలిమినేషన్ అయితే చేశారు. ఈమెను పాత కంటెస్టెంట్లో వచ్చి ఎలిమినేట్ చేయడం అయితే జరిగింది. ఇది కూడా నిజంగా సర్ప్రైజ్, ఆవిడైతే చాలా షాక్ అయింది, చాలా సర్ప్రైజ్ ఎలిమినేషన్ అని కూడా చెప్పొచ్చు. ఇంకా టాప్ 4 కంటెస్టెంట్గా తమరై సెల్వి, ఆమె పెద్ద ఆవిడ నిలిచింది. ఈవిడ ఎలాంటి సెలబ్రిటీ కూడా కాదు, నాటక ప్రదర్శనల కళాకారిణి. ఇంకా 3వ ప్లేస్లో రమ్య పాండ్యన్ నిలిచింది. రమ్య ఎవరంటే మన సీనియర్ యాక్టర్ కమ్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ అరుణ్ పాండ్యనే కదా, అరుణ్ పాండ్యన్ వాళ్ళ అన్న కుమార్తె. ఈమె వైల్డ్ కార్డ్ ఎంట్రీగా 38వ రోజు ఎంట్రీ ఇచ్చింది. చాలా మంచి ఫాలోయింగ్తో బాగా ఆట ఆడుకుంటూ వచ్చింది. అప్పుడు కూడా మంచి ఫాలోయింగ్ తెచ్చుకుంది. ఈమె అయితే బాలతో పాటు సీజన్ 4లో గతంలో పార్టిసిపేట్ చేసి టాప్ 5లో 4వ స్థానంలో నిలిచింది. ఈ సీజన్లో ఒక స్థానం మెరుగుపరుచుకొని 3వ స్థానంలో వైల్డ్ కార్డుగా ఎంట్రీ ఇచ్చి 3వ స్థానంలో టాప్ 3 కంటెస్టెంట్గా రావడం అంటే గ్రేట్ అనే చెప్పొచ్చు. గత సీజన్లో వచ్చినప్పుడు తనకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా కాపాడింది కూడా, దానికి తగ్గట్టే మరింత కూడా మెరుగైన స్థానంతో వచ్చిందని కూడా మంచిగానే ఆడింది, అప్రిషియేట్ చేయాల్సిన కంటెస్టెంటే. ఇట్లాగే బాల విజేతగా నిలిచాడు. ఇంకా రన్నరప్గా మన విజయవాడ కుర్రాడు నిరూప్ అయితే నిలిచాడు. ఇతను తెలుగువాడు కానీ చెన్నైలో వీళ్ళ ఫ్యామిలీ అయితే స్థిరపడింది. సీజన్ 5లో ఇతను టాప్ 5లో 5వ స్థానంలో నిలిచాడు. ఇప్పుడు రన్నరప్గా మరింత మెరుగైన పొజిషన్లో నిలిచాడు. తెలుగు కుర్రాడు అయ్యండి, తమిళంలో రన్నరప్ కావడం ఇదే మొదటిసారి, చాలా విశేషమని చెప్పుకోవచ్చు. అంతలా ఆకట్టుకున్నాడు ఆయన సో మంచి ఆటతో. అట్లాగే తమిళ ఓటీటీ గ్రాండ్ ఫినాల్ అయితే మొత్తంగా 5 గంటలకు పైగా నడిచింది. దీనిలో వెలితిగా అనిపించింది ఏంటి అంటే చీఫ్ గెస్ట్లు ఎవరూ లేకపోవడం. ఎవరో ఒక హీరో కానీ హీరోయిన్ కానీ ఎవరైనా సెలబ్రిటీస్తో కానీ ఈ ట్రోఫీ ప్రదానం చేసి ఉంటుంటే బాగుండేది. అలాగే హౌస్లో నుంచి కంటెస్టెంట్లను కూడా గతంలో ఎవరో ఒక హీరోయిన్ లేదా హీరో డైరెక్టర్ ఎవరో ఒకరు వెళ్ళి కాసేపు ముచ్చటబెట్టి ఆట ఆడించి అది మజాక్ చేసి వాళ్ళ టెన్షన్ ఫ్రీ చేసి ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని తీసుకొచ్చేవారు. అట్లా కాకుండా ఈసారి సెలబ్రిటీని లేకుండా వాళ్ళంతటి వాళ్ళే ఒక్కొక్కరిని ఆ టైమింగ్ వచ్చేటప్పుడు చెప్పడం బయటికి రావడం ఇట్లా జరిగిందనమాట.
అయితే గ్రాండ్ ఫినాలో రోజు కమల్ హాసన్ వచ్చినా బాగుండేది. ఆయన కూడా ఆయన విక్రమ్ సినిమా ఏదైతే ఉందో ఆ సినిమా వల్ల కదా ఇప్పుడు మళ్ళీ హోస్ట్గా కూడా కంటిన్యూ చేయలేకపోయారు. 3 వారాలు చేశారు, 4 వారాల నుంచి షింబు కంటిన్యూ చేస్తారు. సో ఆయన ఆ షూటింగ్ బిజీ వల్ల రాలేకపోవడం కూడా వెలితిగా అనిపించింది నాకైతే. అట్లాగే ఈ హోస్ట్గా 4వ వారం చేస్తున్న సింబుయే టైటిల్ ప్రదానం కూడా చేశాడు. ఆయన చేతుల మీదుగానే ప్రైజ్ మనీ కానీ అట్లాగే ట్రోఫీ కూడా ఇవ్వడం జరిగింది. మరి సీజన్ 6 హోస్ట్గా సింబుయే కొనసాగుతాడా లేకపోతే మళ్ళీ కమల్ హాసనే వస్తారా ఇంకెవరైనా వస్తారా అనేది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా ఉంది. చూద్దాం మరి ఎవరు వస్తారేంటని. అట్లాగే ఈ సీజన్ 4లో రన్నరప్గా నడిచి ఫుల్ డిసప్పాయింట్ అయిన బాలాజీ మురుగదాస్ ఎట్టకేలకైతే ఓటీటీ ద్వారా తన కలలను సాకారం చేసుకున్నాడు. సీజన్ 4లో ఆరి దెబ్బకు బాలాజీ సహా మిగతా హౌస్మేట్స్ ఎవరు కూడా టైటిల్ రేసును కూడా నిలబడలా. ఆరికి ఏకంగా 15 కోట్ల వరకు ఓట్లు రాగా 2వ ప్లేస్లో నిలిచిన బాలాజీకి 6 కోట్ల వరకు వచ్చాయి. అది కూడా చాలా ఎక్కువే. కానీ ఆరి సినిమా హీరో ప్లస్ సోషల్ యాక్టివిస్టు, తమిళంలో చాలా విస్తృతంగా సామాజిక కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొంటాడు. ప్రధానంగా ఈ ప్రకృతి వ్యవసాయం, మొక్కలు నాటడం వంటి వాటిల్లో యాక్టివ్గా ఉంటాడు. రికార్డు స్థాయిలో మొక్కలు నాటి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో కూడా స్థానం దక్కించుకున్నాడు. ఆరికి యూత్లో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన బిహేవియర్ కూడా కంప్లీట్గా స్ట్రైట్ ఫార్వర్డ్, మొహమాటాలు ముసుగులు గుద్దిలాట్లు ఉండవు, కొండ బద్దలు కొట్టి చెప్పే తీరు. అందుకే సీజన్ 4 మొదటి వారం నుంచి కూడా ఆరినే వినాలని ఫిక్స్ అయిపోయింది అక్కడ. అతను అంత స్ట్రాంగ్ కంటెస్టెంట్, గట్టి ఫైట్ ఇచ్చాడు, పాయింట్ మాట్లాడేప్పుడు పర్ఫెక్ట్ అనిపించుకున్నాడు. సో ఆరి స్థానం ఆయనకు వచ్చినంత స్థాయిలో కాకపోయినా ఆ సీజన్లో బాలా కూడా బాగానే ఫ్యాన్ బేస్ అయితే సంపాదించుకున్నాడు. బాలాజీ ఆ సీజన్లో ఫుల్ లోడెడ్ యాటిట్యూడ్, డబుల్ డోస్ ఎరగన్సీతో, తన స్టైల్ ఆఫ్ గేమ్తో ఆడియన్స్కి అయితే దగ్గరయ్యాడు. అట్లాగే ఈయన 2019లో మిస్టర్ ఇండియా ఇంటర్నేషనల్ టైటిల్ గెలిచాడు. బిజినెస్ మ్యాన్, మోడల్, మిస్టర్ పర్ఫెక్ట్ లుక్తో మంచి ఒడ్డు పొడుగుతో ఆకట్టుకుంటాడు. ఖచ్చితంగా యూత్కి అయితే మంచి కనెక్ట్ అయ్యే పర్సనాలిటీ కట్అవుట్ అది. అయితే సీజన్ 4లో ఫ్రెష్ లుక్తో ఆట ఆడుతుంటే చూడడానికి కూడా బాగుండేది. కానీ ఇందాక నేను చెప్పినట్టుగా ఫుల్ లోడెడ్ యాటిట్యూడ్, అట్లాగే ఫుల్ ఎరగన్సీతో ఉండేవాడు ఆయన. ఎవరేం చెప్పినా ఎందుకు చేయాలి, ఆ ఏంటి నువ్వు చెప్పేది ఏంటి, నువ్వు చెబితే నేను చేయాలి, ఆ చేయనుపో, నేను వినడబో, ఈ టైప్ ఉండేది అనమాట. ఆట తీరు అట్లా ఉండేది, ఎరగన్స్ టన్నులకి వద్ది. దీంతో ఆరితో కూడా ప్రతిసారి గొడవలు పడడం, సిచ్యువేషన్స్తో సంబంధం లేకుండా ఎరగన్స్, అదర్ కంటెస్టెంట్స్తో కూడా ప్రదర్శన ఇట్లాంటివన్నీ ఆ సీజన్లో బాలాకి అయితే అయితే మాస్క్ వేయలే, ఉన్నది ఉన్నట్టు ఆయనకి ఎట్లా అనిపిస్తే అట్లా మాస్కులు గీసుకులు ఎట్లా సేఫ్ గేమ్లే. ఆ బాలాకి అయితే ఇవన్నీ కూడా కొంత మైనస్ అయిన ఆ ఎరగన్స్ యాటిట్యూడ్, ప్రధానంగా ఎరగన్స్. అందుకే ఆ సీజన్లో రన్నర్అప్గా నిలిచాడు. అయినా సరే ఫ్యాన్ బేస్ వచ్చింది. ఈసారి ఓటీటీలో మాత్రం బాలా యాటిట్యూడ్, ఎరగన్స్ ఫుల్ చేంజ్. మిస్టర్ కూల్, కామ్ అండ్ కంపోజ్డ్ నేచర్తో చాలా డిఫరెంట్గా కనిపించాడు. ఆ బాలా ఈ బాలా ఒక్కరైనా అన్నంతలా మారిపోయాడు. తనను తాను రివీల్ చేసుకోవడంతో పాటు మైనస్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఈ యాటిట్యూడ్, ఎరగన్స్ని కంప్లీట్గా తీసి పక్కనైతే పెట్టేశాడు. ఇంకా అంతలా మార్పు చెందాడు. ఈ మార్పు మంచిదే అయింది, టైటిల్ తెచ్చిపెట్టింది. ఈ సీజన్లో తమరే సెల్వీతో మాత్రమే బాండింగ్ ఏర్పడింది. ఆమెను తన తల్లి లాంటిది అని బాలా అనేవాడు, ఆమెతో క్లోజ్గా ఉండేవాడు. మరో ఇద్దరు ఉమెన్ కంటెస్టెంట్లు ఎవరు, ఆమె అభిరామి, జూలియా కూడా బాలాకైతే సపోర్ట్ ఇచ్చిన. గ్రూప్ గేమ్ మాత్రం అతను ఆడలా. అవసరమైతే తనకు సపోర్ట్ చేసిన వాళ్ళతో కూడా సీరియస్గానే గేమ్ ఆడాడు. అందరితో సమంగా ఉండడం, గ్రూప్గా ఉండకుండా ఆడుకోవడం బాలాకైతే చాలా బాగా కలిసి వచ్చింది. కొన్నిసార్లు ఇక్కడ కూడా ఎరగన్స్ అప్పుడప్పుడు అలా బయటపడేది. కానీ మళ్ళీ వెంటనే సరిదిద్దుకునేవాడు, బిహేవియర్ మార్చుకునేవాడు. తగ్గాడు, బాగా తగ్గాడు. అంత పర్సనాలిటీని ఎవరేమన్నా సరే పట్టించుకోకుండా అవునా అలాగా అని లైట్ తీసుకునేవాడు. ఇదే ఆడియన్స్కి అయితే నచ్చింది, ఓటీటీ సీజన్ 1 విన్నర్ను చేసింది. అలా అని మరి ఓటీటీలో గొడవలు జరగలేదా అంటే అలా అని కాదు, గొడవలు కూడా జరిగాయి. వనితా విజయ్ కుమార్, అట్లాగే టీవీ యాంకర్ అనిత ఉంది కదా న్యూస్ రీడర్, ఆమెతో కూడా చాలా పెద్ద గొడవలు జరిగాయి. ఆ ప్రభావంతో వనిత తనంతట తానే బయటికి వెళ్ళిపోగా అనితనైతే ఆడియన్స్ అయితే బయటికి పంపించేస్తారు ఓట్ల పరంగా. చివరికి ఇలా బాలా అయితే విజేతగా నిలిచి సింబు చేతుల మీదుగా ట్రోఫీ, 35 లక్షల ప్రైజ్ మనీ దక్కించుకున్నాడు. అయితే బాలా ప్రైజ్ మనీ 20 లక్షలైనట్టు చాలా ప్రచారం అయితే జరుగుతుంది. బట్ నిన్న ఫైనల్ స్టేజ్ మీద 35 లక్షల రూపాయల చెక్ని అయితే బాలాజీకి అయితే సేవ అందించారు. ప్రచారం అయితే ఇట్లా జరుగుతుంది. అట్లాగే తమిళ ఓటీటీలో ట్విస్ట్ ఏంటంటే, హౌస్లో 7 ఉన్నప్పుడే బిగ్ బాస్ మనీ ఆఫర్ చేశాడు. దానికోసం జూలీ, శృతి అనే ఇద్దరు కంటెస్టెంట్లు అయితే పోటీ పడ్డారు. బిగ్ బాస్ ముందుగా 3 లక్షల నుంచి మొదలుపెట్టి క్రమంగా పెంచుకుంటూ 15 లక్షలు చేశాడు. ఈ క్రమంలో జూలీ, శృతి మధ్య చాలా హైడ్రామా నడిచింది. జూలీ ప్రాంక్ చేయడం, నేను మనీతో వెళ్ళిపోతా అని చెప్పడం, ఆ మనీ రౌండ్ మనీ ఏదైతే ఉందో 3, 6, 9 వచ్చినప్పుడు రౌండ్ ఫిగర్ 10 లక్షలు అయితే ఆ 10 లక్షలు తీసుకుని తనే వెళ్ళిపోదామని ఎదురు చూసిన శృతి జూలీతో గొడవపడ్డం, చివరికి ఆమె అనుకున్న 10 లక్షల కంటే మరో 5 లక్షలు ఎక్కువ రావడంతో మొత్తం ప్రైజ్ మనీ 15 లక్షలతో ఆవిడైతే బయటకు వచ్చేసింది. ఆమె 15 లక్షలతో వెళ్ళిపోవడంతో బాలాకి విన్నర్ ప్రైజ్ మనీలో కోతబడింది. అందుకే 35 లక్షలు అయితే వచ్చాయి.
సో మన దగ్గర కూడా ఈసారి ఫస్ట్ ఓటీటీ కనుక గతంలో మాదిరిగా ఫైనల్ డే ముగ్గురు లేదంటే నలుగురు ఉన్నప్పుడు కాకుండా ఆరుగురు ఏడుగురు ఉండేటప్పుడు ముందు వారమే ప్రైజ్ మనీ ఆఫర్ చేస్తారని ఈసారి చూడాలి. అట్లా అయితే ఖచ్చితంగా ఏడుగురు ఉంటే ఎవరో ఒకరు ప్రైజ్ మనీ పట్టుకుని వెళ్ళిపోవడం ఖాయంగా నాకైతే అనిపిస్తుంది. అట్లాగే ఓటీటీ తమిళ సీజన్ విజేత బాలాకు మన అఖిల్కు కొన్ని పోలికలు అయితే ఉన్నాయి. బాల తమిళ సీజన్ 4 రన్నరప్ ఇక్కడ తెలుగు సీజన్ 4 రన్నరప్గా అఖిల్ నిలిచాడు. ఇద్దరు సీజన్ 4లో అక్కడ ఆయన రన్నరప్ ఇక్కడ సీజన్ 4లో ఈయన రన్నరప్ ఇద్దరు ఓటీటీలో ఒకే సినిమాలో అడుగుపెట్టారు. అక్కడ బాల కప్పు ఎగరేసుకుపోయాడు. ఇక్కడ అఖిల్కు కప్పు రేసులో బిందు మాధవి టఫ్ ఫైట్ ఇస్తుంది. ఇప్పటికే వీళ్ళిద్దరూ ఓటింగ్లో ఉన్నప్పుడు నువ్వానైనా నువ్వానైనా అన్నట్టుగా ఓటింగ్ అయితే పడుతుంది. పైగా హౌస్లోనూ వీళ్ళిద్దరే ఒకరితో ఒకరు డి అంటున్నారు. ఈరోజు నామినేషన్లో కూడా మళ్ళీ వీళ్ళ మధ్య గట్టి ఫైట్ జరగబోతుంది. ఇప్పటికే దానికి సంబంధించి ఎవరెవరు నామినేట్ కాబోతున్నారు, ఎట్లా నామినేషన్ ప్రాసెస్ జరగబోతుందని ఒక వీడియో కూడా పబ్లిష్ చేశా. ఎపిసోడ్ అయిపోయిన వెంటనే మరిన్ని అప్డేట్స్తో మేము ముందుకైతే వస్తాం.